హలో ఎవరి వన్ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమరం మొదలైంది ఎన్నికల అధికారులుగా అధికారులుగా అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులుగా డ్యూటీలు ఇప్పటికే వచ్చి ఉన్నాయి ఎవరెవరు ప్రిసైడింగ్ అధికారి అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు నిర్ధారణ అయింది ఆల్రెడీ మొదటి రౌండ్ ట్రైనింగ్ కూడా పూర్తయింది ఈ సమయంలో ఎప్పుడైతే మనం ఎలక్షన్ కమిషన్ నుంచి నియామకం పొందామో అప్పటి నుంచి మనం ఎలక్షన్ కమిషన్ యొక్క ఆధ్వర్యంలో ఎలక్షన్ కమిషన్ యొక్క సూచనల క్రమంలో లోబడి వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ పర్యవేక్షణలో మనం పనిచేస్తూ ఉంటాం ప్రిసైడింగ్ అధికారులుగా నియమించబడినటువంటి వాళ్ళంతా కూడా పోలింగ్ బూత్లో నిర్వహించేటువంటి కార్యక్రమాలన్నీ కూడా తన మీద ఆధారపడి ఉంటాయి తనకు చట్టబద్ధమైనటువంటి అధికారం ఉన్నది పోలింగ్ బూత్లో జరిగే ప్రతి కార్యక్రమము తన ఆధ్వర్యంలో తన పర్యవేక్షణలో తన అనుసన్నలోనే జరగాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రధానమైనటువంటి బాధ్యత ప్రిసైడింగ్ అధికారికి ఉన్నది మిత్రుల ఇదే సమయంలో ప్రిసైడింగ్ అధికారులుగా పడ్డటువంటివి చాలామంది కంగారు పడుతున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం అన్ని విషయాలు సక్రమంగా తెలిసిన తర్వాత కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు కాబట్టి అన్ని విషయాలు తెలుసుకొని ధైర్యంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది చాలామంది ఎన్నో రకాలైనటువంటి ఎలక్షన్లు నిర్వహించి ఉన్నారు ఎన్ని ఎలక్షన్లు నిర్వహించి ఉన్నా ఈసీఐ జారీ చేసినటువంటి గైడ్లైన్స్ ప్రకారమే మనం నడుచుకోవాల్సి ఉంటుంది గైడ్లైన్స్కి భిన్నంగా మనం ఎప్పుడైతే ప్రవర్తిస్తామో ఆ ఎలక్షన్ ప్రాసెస్ అంతా రసాభాస్ అవుతుంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తే అదే చేయాలి మాకు పోల్ ఐదున్నరకు చేయమన్నది ఐదున్నరకే చేయాలి ఇంకొక పది నిమిషాలు గ్యా టైమింగ్ ఇవ్వమన్నది ఎవరు రాకపోతే ఆ టైం ప్రకారం చేయాలి ఎవరు రాకపోతే మైక్రో అబ్జర్వర్స్ ఉంటారు మన పోలింగ్ అధికారులు ఉంటారు బిఎల్ఓలు ఉంటారు వెబ్కాస్టింగ్ చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళ సమక్షంలో మాకు పోల్ నిర్వహించాలి టైం ప్రకారం చేయాలి అట్లాగే పోలింగ్ అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈవీఎంల యొక్క కనెక్షన్ ఎట్లా ఇవ్వాలి ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో పూర్తి సన్నద్ధత ఉండాలి రెండవ ట్రైనింగ్లో అయినా పూర్తి అవగాహనకు వచ్చి తీరాలి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకున్న తర్వాత ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలైనటువంటి ఫామ్స్ ఎట్లా నింపాలి కవర్లు ఎట్లా రాయాలి అన్ని రకాలైనటువంటి విషయాల పట్ల అవగాహన ఉండాలి ఒకటికి రెండు సార్లు మీకు ఇచ్చినటువంటి హ్యాండ్బుక్ చదవటం ద్వారాను ట్రైనింగ్లో చెప్పినటువంటి విషయాల మీద అవగాహన రావటం ద్వారాను అన్ని విషయాలని క్షుణ్ణంగా నేర్చుకున్న వాళ్ళు అవుతారు అప్పుడు ఏ పొరపాట్లు లేకుండా ఎలక్షన్ ప్రాసెస్ నిర్వహించవచ్చు ఏ చిన్న తప్పిదం జరిగినా పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా నిర్వహించండి పెద్దగా ఇబ్బందులు ఉండవు ఒక ఏదైనా ఇబ్బందులు వస్తే అధికారులతో చెప్పి చేయాలి ఇట్లా చేస్తారని ఆశిస్తూ ఇక పోలింగ్ అధికారులుగా ప్రిసైడింగ్ అధికారికి ఏ రకమైనటువంటి విధులు ఉంటాయనేటువంటిది ఈరోజు వీడియో ఇది క్లుప్తంగా సంక్షిప్తంగా ఉంటుంది అంటే మొత్తం ఓవరాల్గా ఏమేమి పనులు ఉంటాయో చెప్పేటువంటి వీడియో మాత్రమే వివరంగా చెప్పేటువంటి వీడియోలు మరి కొన్ని చిన్న చిన్న వీడియోలు చేసేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి అట్లాగే టెటోరియల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఇక మనం వీడియోలకి వెళ్దాం మిత్రులారా ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టు ప్రిసైడింగ్ అధికారి పోలింగ్ బూత్కి సర్వాధికారి అతని యొక్క విధులు పూర్తిగా కాకుండా క్లుప్తంగా మొత్తంగా పోలింగ్ బూత్లో చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి ఓవర్ వ్యూగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రిసైడింగ్ అధికారిగా మీరు పోలింగ్ స్టేషన్కు అన్నిటికీ బాధ్యులుగా ఉంటారు పోలింగ్ స్టేషన్లో జరిగే ప్రతి విషయం మీ కనుసన్నల్లోనే జరగాలి ఏం జరిగినా ప్రతి విషయం మీకు తెలిసి ఉండాలి సాధారణంగా ఏం డ్యూటీలు ఉంటాయి ఏం చేస్తారు ప్రిసైడింగ్ అధికారి అనేది చూద్దాం ప్రిసైడింగ్ అధికారిగా పోలింగ్ స్టేషన్లో అన్నిటికీ బాధ్యత వహిస్తారు ప్రిసైడింగ్ అధికారి చెప్పిందే ఫైనల్ కాబట్టి ఆ చెప్పేటువంటి సూచనలు అవన్నీ కూడా ఎన్నికల కమిషన్ చెప్పినటువంటి నియమాలు నిబంధనలకు అనుగుణంగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ అవి దాటి వెళ్ళడానికి లేదు ప్రిసైడింగ్ అధికారిగా డ్యూటీలు వేస్తారు వేసిన తర్వాత ప్రతి ఏ ట్రైనింగ్ ఉన్నా సరే కంపల్సరీ హాజరు కావాలి అక్కడ ఉండేటువంటి విషయాలన్నీ తెలుసుకుంటూ ఉండాలి గతంలో చేసినటువంటి ఎంత అనుభవాలున్నా మనం ఎంత నేర్పరులమైనా సరే ఈసీఐ చెప్పినటువంటి గైడ్ లైన్స్ అనుగుణంగా మాత్రమే మనం వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అన్ని విషయాలు తాజాగా వస్తున్నటువంటి అనేక రకాలైన విషయాలని తెలుసుకుంటూ ఉండాలి కమిషన్ ఇచ్చేటువంటి సూచనలు తెలుసుకోవాలి వాటిని ఖచ్చితంగా పాటించి తీరాలి వివి తో ఈవీఎం ద్వారా పోల్ నిర్వహించడం కోసం సూచించిన తాజా నియమాలను విధిగా తెలుసుకోవాలి ఇంతకుముందు ఎం టూ మిషన్స్ ఉండేవి ఇప్పుడు ఎం త్రీ మిషన్స్ వచ్చి ఉన్నాయి తర్వాత వీవీ ప్యాట్లని ఎట్లా అనుసంధానించాలి ఎట్లా పనిచేయించాలి వాటిని ఎట్లా కలపాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేసుకోవటం వాటిని గుర్తుంచుకోవటం మూలంగా అక్కడ ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవచ్చు వీవీప్యాట్ ఈవీఎంల పనితీరు అమర్చిన వివిధ బటన్లు స్విచ్ల పనితీరు గురించి పూర్తిగా తెలుసుకోవాలి ఈవీఎంలలో సియు ఎట్లా ఉంటుంది బియు ఎట్లా ఉంటుంది బ్యాలెట్ బటన్ ఎక్కడ ఉంటుంది డిస్ప్లే ఎక్కడ ఉంటుంది క్యాండిడేట్ సెక్షన్ ఎట్లా ఉంటుంది రిజల్ట్ సెక్షన్ ఏంటి తర్వాత ఇవన్నీ సిఆర్సి అంటే ఏమిటి ఇవన్నిటి మీద అవగాహన కలిగి ఉండాలి ఎన్నికల సామాగ్రి తీసుకునేటప్పుడు పేర్కొన్న జాబితా ప్రకారం అన్ని అందిన వాళ్ళేవా నిర్ధారించుకోవాలి డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి వెళ్తాం కదా అక్కడ ఎన్నికల అధికారులు మనకు కావలసినటువంటి ఎలక్షన్ మెటీరియల్ ఇస్తారు ఆ యాక్షన్ మెటీరియల్ అంతా వచ్చిందా లేదా చెక్ లిస్ట్ కూడా ఇస్తారు ఆ చెక్ లిస్ట్ దగ్గర పెట్టుకొని పీఓలు ఏపీఓలు ఓపీఓలు అందరుగా కలిసి ఒక దగ్గరగా కూర్చొని అన్నీ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి అన్నీ వచ్చినాయని నిర్ధారించుకోవాలి రాకపోతే ఇంకా ఏమైనా మిగిలి ఉంటే అక్కడ అడిగి తీసుకోవాలి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో అన్ని చెక్ చేసుకున్నాం మన పోలింగ్ సిబ్బంది అంతా కలిసిపోయాం మనం బస్సులలో ఏర్పాటు చేసినట్టు వాహనాలలో మనం ముందు రోజే ఓటింగ్కి ముందు రోజే ఆయా పోలింగ్ స్టేషన్లకి మనం చేరుకుంటాం పోలింగ్ స్టేషన్కి వేరు చేరుకున్న తర్వాత ఒకసారి ఆవరణ అంతా కూడా పరిశీలించాలి పోలింగ్ బూత్ ఎట్లా ఉంది అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేవా అశుడ్ మినిమం ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి అన్నీ సరిగ్గా లేకపోతే అక్కడే ఉండేటువంటి విఎలతో కానీ సెక్టర్ ఆఫీసర్తో కానీ కానీ కాంటాక్ట్లో ఉండాలి ఇంకా చెప్పేది ఏంటంటే అందరూ అధికారుల యొక్క ఫోన్ నెంబర్లు దగ్గర పెట్టుకోవాలి అట్లాగే మన పోలింగ్ సిబ్బంది యొక్క నెంబర్లు కూడా దగ్గర ఉంచుకోవాలి అవసరమైనప్పుడు సంప్రదించడానికి ఇక పోలింగ్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత పోలింగ్ స్టేషన్ కంపార్ట్మెంట్ ఎట్లా ఏర్పాటు చేసుకోవాలి ఎటువైపు ఓటర్లు ఎక్కడి నుంచి ఓటర్లు వస్తారు ఏజెంట్లు ఎక్కడ కూర్చోబెట్టాలనేటువంటిది ఒక అవగాహనకు రావాలి అది చాలా జాగ్రత్తగా పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడంలో అంటే బూత్ని ఏర్పాటు చేయడంలో జాగ్రత్త వహించాలి బయటి వాళ్ళకు కానీ కూర్చున్నటువంటి ఎన్నికల అధికారులకు కానీ ఏజెంట్లకు కానీ కనపడకుండా ఓటు వేసేటువంటి సీక్రసీ భంగం కలగకుండా ఉండేలాగా మనం బూత్ని ఏర్పాటు చేసుకోవాలి ముఖ్యంగా పోలింగ్ స్టేషన్ ఏర్పాటు విషయంలో ముందు చెప్పినట్టు గోప్యత ఓటర్ల క్యూ వాళ్ళని ఎట్లా రావాలి ఎన్ని లైన్లు పెట్టాలి అనేటువంటిది పురుషులకు ఒక లైన్ లేడీస్ ఒక లైన్ పెట్టాలి లేడీస్ ఇద్దరిని వదిలితే ఇద్దరిని ఓటింగ్లో పంపిస్తే పురుషుల్ని ఒకరిని వదలాలి అంటే ఇద్దరు స్త్రీలు ఒక పురుషుని ఆ క్రమంలో వదలాలి అట్లాగే పీడబ్ల్యూ ఓటర్స్ కానీ ఎనభై ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు కానీ వస్తే వెంటనే వాళ్ళకి క్యూతో సంబంధం లేకుండా వాళ్ళని వెంటనే ఓటేయించాలి అట్లాగే పోలీస్ స్టేషన్ సాధారణంగానే ఆ రోజు కొంత అల్లరి చేసేటువంటి గ్యాంగ్ వస్తూ ఉంటుంది కొంతమంది రకరకాలైనటువంటి పద్ధతుల్లో వస్తూ ఉంటారు కొంతమంది మందు దాగి వచ్చినటువంటి వాళ్ళు వస్తారు ఇటువంటి అల్లరి చేసేటువంటి వాళ్ళని ఎమ్మటే అక్కడే ఉన్నటువంటి సిఏపిఎఫ్ పోలీసులు అంత ఉన్నారా లేదా నిర్ధారించుకోవాలి వాళ్ళకి అవసరమైతే వాళ్ళకి సమాచారాన్ని ఇచ్చి ఇటువంటి వారిని అదుపులో ఉంచాలి అలాగే మైక్రో అబ్జర్వర్స్ వస్తారు తర్వాత వెబ్కాస్టింగ్ ఉంటుంది అన్ని స్టేషన్లు లేకపోయినా కూడా సెన్సిటివ్ ఏరియాస్లో క్రిటికల్ పోలీస్ స్టేషన్లో మైక్రో అబ్జర్వర్ని ఆల్రెడీ అపాయింట్ చేయడం జరిగింది వెబ్ కాస్టింగ్ కూడా ఉంటుంది అటువంటి సప్ాయిలు ఇక్కడ ఉన్నాయా లేవా కూడా నిర్ధారించుకోవాలి ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాలెట్ యూనిట్లు కంట్రోల్ యూనిట్లు వీవీ ప్యాట్లు ఏవి కూడా నేలపై ఉంచొద్దు దానికి సంబంధించినటువంటి టేబుల్స్ ఉంటాయి టేబుల్స్ మీద పెట్టాలి అటువంటి ఏర్పాట్లు మీరు పోయేటప్పటికే చేసి ఉంటాయి కనుక అవన్నీ కూడా వాటిని సర్దుకోవాలి ఎటువైపు పెట్టాలో నిర్ణయించుకునేది ప్రిసైడింగ్ అధికారే కనుక వాటిని టేబుల్స్ మీద పెట్టుకునేటువంటి ఏర్పాటు చేయాలి ఆ బ్యాలెట్ యూనిట్లని వీవీ కంట్రోల్ యూనిట్లని ఎట్లా అనుసంధించాలో బాగా తెలుసుకొని ఉండాలి మధ్యలో వీవీప్యాట్ ఆ క్రమం ఏంటంటే బ్యాలెట్ యూనిట్లని వీవీ ప్యాట్కి కలపడం వీవీ ప్యాట్ని సీయు అంతే అంటే మధ్యలో ఈ సీయుకి బీయుకి మధ్యలో వీవీ ప్యాట్ ఉంటుంది సియు బయట ఉంటుంది వీవీప్యాట్ బియు కంపార్ట్మెంట్లో ఉండాలి బ్యాలెట్ యూనిట్కి ఎ ఎల్లప్పుడూ లెఫ్ట్ సైడ్లోనే వీవీప్యాట్ ఉండేలాగా జాగ్రత్త తీసుకోవాలి రెండు యూనిట్లు ఉన్న పక్షంలో రెండు బ్యాలెట్ యూనిట్లు ఉన్న పక్షంలో మూడు బ్యాలెట్లు ఉంటే మూడవది రెండవ దానికి రెండవది ఒకటో దానికి ఒకటవది వీవీ ప్యాట్ కనెక్షన్ ఇచ్చుకోవాలి అది గుర్తెరగాలి ఎలక్షన్ సమయానికి ముందుగానే పోటీ చేసే అభ్యర్థులకు వారి ఏజెంట్లకు ఓటింగ్ యంత్రాన్ని క్లియర్ చేసి చూపించాలి అందులో ముందుగానే నమోదైన ఓట్లు ఏవీ లేవని తెలియజేయాలి మార్క్పోల్ జరగటానికంటే ముందు జీరో ఉండేటట్టు చూసుకోవాలి పోల్ అయిపోయిన తర్వాత కూడా యాక్చువల్ పోల్ స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా రిజల్ట్ బటన్ నొక్కితే కూడా మనకు తెలుస్తుంది జీరో ఉందని లేదు దానికంటే ముందు పోల్ అయిపోగానే క్లియర్ చేయాలి క్లియర్ చేస్తే అన్నీ కూడా డిలీట్ అయిపోతాయి కాబట్టి డిలీట్ అయినవి ఈసీయులో ఒక్క ఓటు కూడా లేదు అని చూపించాలి ఒకటి రెండు సార్లు చూపించాలి చూడండి చూడండి అనాలి ఏమోసారి మీరు చేశారు మేము చూడలేదు అనేది కాదు చూపించాలి చూపించాలి సంతకాలు తీసుకోవాలి అట్లాగే వివీ స్లిప్పులన్నీ కూడా ఏమీ లేవని చూపించాలి పోల్ చేసాం కదా పోల్ చేసినప్పుడు యాభై ఓట్లు వేసాము యాభై ఓట్ల స్లిప్పులు తీసాము ఇవన్నీ కూడా దాంతో పోల్చి చూసాము పోల్చి చూసిన తర్వాత ఇప్పుడు వాళ్ళని సాటిస్ఫై అవుతారు ఖచ్చితంగా అవుతారు ఎందుకంటే మెషిన్స్ అట్లా పనిచేస్తాయి కాబట్టి వాళ్ళని బాగా పనిచేస్తున్నాయి అనేటువంటి నిర్ధారణకు వచ్చేలాగా వాళ్ళకి తృప్తి కలిగేలాగా వాటిని కార్యక్రమాన్ని నిర్వహించాలి అది బాగానే పనిచేస్తున్నటువంటి నమ్మకాన్ని కలిగించాలి అప్పుడు మాత్రమే యాక్చువల్ పోల్ జరగాలి సియు ఫలితం వీవీప్యాట్లు పేపర్ స్లిప్లతో సరిపోల్చాలి ఇంతకుముందు చెప్పినట్టు అది ఖచ్చితంగా సరిపోతుంది కాబట్టి వాటితో పోల్చి చూపించాలి ఇగో మీరు ఇన్ని ఓట్లు వేశారు ఇన్ని ఓట్లకి సరిపోయింది లెక్క అని చూపించాలి ఎలక్షన్ కమిషన్ తాజా మార్గదర్శకాల ప్రకారం మా పోల్లో ఎన్ని ఓట్లు వేస్తాం యాభై ఓట్లు వేస్తాం నోటాతో సహా ప్రతి ఒక్కరికి కనీసం ఒక్క ఓటనే వేయాలి అన్ పోటీ చేసిన అభ్యర్థులందరికీ ఎన్నికల ఏజెంట్లు ఉండకపోవచ్చు అయినప్పటికీ ఎవరైనా సరే ప్రతి అభ్యర్థికి కనీసం ఒక్క ఓటనే వేయాలి ఆ ఓట్లని మళ్ళీ తిరిగి ఓటర్ స్లిప్పులతోటి పోల్చుకోవాలి అప్పుడు మాత్రమే అన్ని బటన్లు పనిచేస్తున్నాయని తెలవడం కోసం ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఓటు వేయాలి సీయు నుండి మార్క్పోల్ ఫలితాన్ని చెరిపివేయాలి అంటే మార్క్పోలింగ్ అయిపోయింది స్లిప్పులు తీసాము లెక్క పెట్టాము బ్లాక్ కవర్లో పెట్టాము సీల్ చేసాము సంతకాల మార్క్పోల్ సర్టిఫికేట్ రాసాము అంతా అయిపోయిన తర్వాత సీయులో మార్క్పోల్ ఫలితాన్ని క్లియర్ చేయాలి క్లియర్ చేయాలి అట్లాగే మార్క్పోల్ స్లిప్పులని డ్రాబాక్స్ నుంచి కూడా స్లిప్పులను తీసివేయాలి డ్రాబాక్స్ ఖాళీ ఉంది సిఈ కూడా ఓట్లు లేవు అనేటువంటి నిర్ధారణకి రావాలి అలాగే మార్క్పోల్ సర్టిఫికేట్ సిద్ధం చేసుకోవాలి ఏదైనా పోలింగ్ స్టేషన్లో పోల్ నిర్వహించకపోతే ఎన్నికల సంఘ నియమాల ప్రకారం పోలింగ్ స్టేషన్లో ఎన్నికలు జరపరాదని నిర్ధారించుకోవాలి పోల్ జరగకపోతే అక్కడ ఎన్నికలు నిర్వహించకూడదు ఇంకా వీవీప్యాట్ డ్రాబాక్స్ నుంచి పేపర్ స్లిప్లను బయటికి తీసిన తర్వాత అది ఖాళీగా ఉందని చూపించాలి ఇక సెవెంటీన్ ఇయర్ రిజిస్టర్ సెవెంటీన్ ఇయర్ రిజిస్టర్లో మెయింటైన్ చేస్తాం ఆ సంతకం చేసే ముందు అంటే సెవెంటీన్ ఏ సంతకం చేసే ముందు అంటే సెవెంటీన్ ఏ అనేటువంటి రిజిస్టరు ఖాళీగా ఉంది ఇందులో ఏ రకమైనటువంటి ఓట్లు నమోదు చేయబడి లేవు ముందే ఏ ఎవరికి ఓట్ వేసినట్టు నమోదు లేవు అన్ని పేజీలు ఖాళీగానే ఉన్నాయి చూడమని చెప్పి ఏజెంట్లకు చూపించాలి వాళ్ళు కూడా సాటిస్ఫై కావాలి చేసిన తర్వాత ఏ దాని మీద కూడా ఏం రాయాలంటే టోటల్ ఇన్ ద కంట్రోల్ యూనిట్ ఈజ్ చెక్ అండ్ ఫౌండ్ టు బి జీరో అని చెప్పి సెవెంటీన్ ఇయర్ రిజిస్టర్లో కూడా రాయాల్సి ఉంటుంది ఇంకతో దీన్ని నమోదు చేయాల్సి ఉంటుంది కంట్రోల్ యూనిట్పై గ్రీన్ పేపర్ సీల్ ఉందా లేదా పోలింగ్ ఏజెట్లకు హాజరైన ఇతర వ్యక్తులకు ఓటర్ల మార్పుడు కాపీలో పోస్టల్ బ్యాలెట్ పత్రాలు జారీ చేయడానికి ఉపయోగించేవి తప్ప మరే ఇతర రిమార్కులు లేవని చూపించాలి ఇంత ముందు చెప్పినట్టు దాంట్లో ఏ మార్కులు లేవు సెవెంటీన్ ఇయర్ చూపించాలి అట్లాగే మార్పుడు కాపీ కూడా దీంట్లో పీబీ అది తప్ప డెత్ అని తప్ప అఫిషియల్గా మార్క్ చేసినవి తప్ప మిగతా ఏవి కూడా మార్క్ చేయబడి లేవు మార్క్ చేయబడి లేవు అని చెప్పి వాళ్ళకి చూపించాలి బ్యాలెట్ యూనిట్ వీవీ ప్యాట్ వాటి వాటి కంట్రోల్ యూనిట్ అనుసంధానం అనుసంధానమైనట్టు చూసుకోవాలి కనెక్షన్ సరిగా ఇచ్చామా లేదా అనేది చూడాలి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనెక్షన్ ఇచ్చామా లేవు అనేది మనకు తెలుస్తుంది కానీ కేబుల్ అందరికి కనిపిస్తూ ఉండాలి కనెక్షన్ ఇవ్వబడే ఉన్నాయి ఈ మిషన్లన్నీ పనిచేస్తున్నాయి అనేటానికి అందరికి కనబడాలి కనపడాలి కానీ ఓటర్లు నడుస్తున్నప్పుడు కాళ్ళకు అడ్డు అడ్డుపడేటట్టు అడ్డదిడ్డంగా జిగ్జగ్గా ఉంటే వైర్లకి కాళ్ళు తగిలి మిషన్లు అన్నీ వచ్చి కింద పడతాయి మొత్తం మిషన్లు పగిలిపోయే అవకాశం ఉంది ఇంకా పోలింగ్ సిబ్బంది అంతా పోలింగ్ స్టార్ట్ అయింది ఏడు గంటలకు పోలింగ్ స్టార్ట్ అయింది పోలింగ్ స్టార్ట్ అయ్యేటప్పటికే పోల్ అయిపోయి ఐదున్నరకి పోల్ స్టార్ట్ అవుతాయి పోల్ చేసిన తర్వాత అంతా సిద్ధం అయిపోయిన తర్వాత అది ఒక అర్ధ గంటలోనో ఇరవై నిమిషాలను అయిపోతుంది ఏదేని కారణాలలో ఆరో ఎంత లేట్ అయినా సరే ఆరున్నర కల్లా అయిపోతుంది కనుక ఏడు గంటలకల్లా అంతా సర్దుకొని ఎవ్వరి సామాను వాళ్ళు తీసుకొని సిద్ధంగా ఏడు గంటలకంతా రెడీ అయ్యి కూర్చోవాలి పోలింగ్ సిబ్బంది లేదా పోలింగ్ ఏజెంట్లు పోలింగ్ స్టేషన్ లోపల అటు ఇటు తచ్చడకుండా వారికి కేటాయించిన కూర్చొని కూర్చోవాలి ఇక తిరగొద్దు ఇక ఇటు అటు అటు ఇటు ఈయన వస్తుండా ఆయన ఇక్కడ ఇక్కడుందా అక్కడ ఎవ్వరు తిరగదు పోలింగ్ ఏజెంట్లు అసలే తిరగొద్దు వాళ్ళు అక్కడే కూర్చోవాలి ప్రిసైడింగ్ అధికారి తప్ప మిగతా వాళ్ళంతా కూడా ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చొని ఎవరి పనులు వాళ్ళే చేసుకునేటట్టు ప్రిసైడింగ్ అధికారి చూసుకోవాలి సెక్షన్ వన్ ట్వంటీ ఎయిట్ ప్రకారం చాలా సీక్రసీని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఇక పోలింగ్ స్టేషన్ పోలింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు డిక్లరేషన్ చదవాలి కమిన్స్మెంట్ ఆఫ్ ద పోల్ డిక్లరేషన్ పెద్దగా చదివి వినిపించాలి పోలింగ్ స్టార్ట్ అవుతున్నది అని చెప్పి చదవాలి డిక్లరేషన్ ఉంటుంది డిక్లరేషన్ అంతా స్పష్టంగా చదివి వినిపించాలి వాళ్ళకి ఆ డిక్లరేషన్ మీద కూడా వాళ్ళ యొక్క సంతకాలని తీసుకోవాలి కొంతమంది సంతకం చేయడాన్ని నిరాకరిస్తే కూడా నిరాకరించిన వాళ్ళ యొక్క సంతకాలు కూడా ఆ దాంట్లో తీసుకోవాలి నిరాకరించాడన్న సంతకం కూడా తీసుకోవాలి ఇక ప్రెసిడింగ్ అధికారి ఓటింగ్ జరుగుతున్న సమయంలో ఓటర్ల కదలకపోయి ఒక కన్నేసి ఉంచాలి ఏ ఒక్క ఓటర్ కూడా ఓటు వేయకుండా వెళ్ళిపోవద్దు ప్రతి అంశాన్ని ఓటింగ్ డైరీలో నమోదు చేయాలి జనరల్గా పోలింగ్ మొదటి గంటలో చాలా వేగంగా జరుగుతుంటుంది మధ్య మధ్యలో కంట్రోల్ యూనిట్లో పోలైన ఓట్లను మొత్తాన్ని లెక్కిస్తూ ఉండాలి అంటే టోటల్ ఎన్ని వచ్చినాయి సెవెంటీన్ ఏకి సరిపోయిందా లేదా అనేటువంటిది చూసుకుంటూ ఉండాలి అట్లాగే ఓటర్లని ఓటర్ స్లిప్లు ఇస్తారు కదా ఓటర్ స్లిప్ల ప్రకారమే వాళ్ళని ఓటు వేయించాలి మొట్టమొదటి నేను వేసిపోతా అని ముందు నేను నాకు కొంచెం ఛాన్స్ వేయండి కాదు ఓటర్ స్లిప్ ఎట్లయితే రాస్తారో అదే సీక్వెన్స్లో వెళ్ళి ఓట్లని వేసేటట్టు చూడాలి ఇక్కడ ఎవరికి ఎగ్జాంప్షన్స్ ఏం లేవు పోలింగ్ ముగిసాక సెవెంటీన్ సి కాపీలు అందరికీ ఇచ్చామా లేదనేది కూడా ఏజెంట్లకు అందరికీ ఇవ్వాలి సెవెంటీన్ సి కాపీలు అందరూ పోలింగ్ బూత్లో హాజరైన అందరు ఏజెంట్లకి ఒక్కో కాపీ ఖచ్చితంగా అందజేయాలి మధ్య మధ్యలో బ్యాలెట్ యూనిట్లు వీవీ ప్యాట్లు సీఈలు పనిచేస్తున్నాయా లేవా కూడా చూసుకోవాలి మనకు ఎవరూ లేనప్పుడు మనకు ఫార్టీ నైన్ క్యూ ప్రకారం మనకు ఓటింగ్ బూత్లకు వెళ్ళే అవకాశం ఉన్నది అవకాశం ఉన్నది కానీ ఒక్కరే ఒంటరిగా వెళ్ళొద్దు ఎవరినైనా పోలింగ్ స్టేషన్ పోలింగ్ బూతులకు వెళ్ళేటప్పుడు ఏజెంట్లను తీసుకొని వెళ్ళాలి పోలింగ్ శాంతియుతంగా సాఫీగా సాగేందుకు పోలింగ్ స్టేషన్లో కార్యక్రమాలను క్రమబద్ధీకరించండి చాలా అప్రమత్తంగా ఉండాలి అదే సమయంలో ధైర్యంగా నిష్పక్షపాతంగా ఉండాలి పోలీస్ స్టేషన్లో ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మనం అధికారులకు చెప్పాలి అధికారులకు చెప్పకపోతే మీ ద్వారానో లేదా వేరే వాళ్ళ ద్వారానో ఆ విషయం తెలిస్తే చాలా సీరియస్ ఉంటుంది ఏ కారణ అయినా పోలింగ్ ప్రారంభం ఆలస్యమైనప్పటికీ ఎన్నికల సంఘం నిర్దేశించిన సమయంలో పోలింగ్ ఏడు గంటల కంటే ఏడు గంటలకు స్టార్ట్ కావాలి ఐదు గంటల కంటే ఐదు గంటలకు ముగించాల్సిందే ఏదేని కారణం వల్ల ఒక ఓటర్లు క్యాంపస్లో ఉంటే తప్ప ఆ పోలింగ్ సమయం మాత్రం ఐదు గంటలకు ముగించాల్సిందే ఇంకా ఓటేసే వాళ్ళు ఉంటే ఎంత కాలమైనా ఎంతసేపు అయినా ఆ క్యాంపస్లో ఉన్నటువంటి అందరూ ఓటేసే వరకు ఎంత సమయమైనా ఓటింగ్ కొనసాగించాల్సిందే ఎన్ని గంటలైనా సరే ముగిసిన తర్వాత పోలింగ్ ముగిసిన తర్వాత ఎవరు ఓటర్ల క్యూలో చేరకుండా చూసుకోవాలి ఐదు అయింది ఐదు గంటలకంటే ముందే ఒక పావు గంట ముందే మనము టైం అయిపోవస్తుందని అనౌన్స్ చేస్తాం ఐదు గంటలకి సెక్యూరిటీకి చెప్పి గేట్ క్లోజ్ చేయిస్తాం ఆ లోపల ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే మనం వాళ్ళదిని ఓటు వేయిపిస్తాము ఇక ఎవరు రాకుండా చూసుకోవాలి పోలింగ్ ఆవరణలో ఉన్నటువంటి వాళ్ళందరికీ స్లిప్పులు ఇవ్వాలి తను సంతకం చేసినటువంటి స్లిప్పులు ఆ వెనుక నుంచి ఇచ్చుకుంటూ రావాలి చివరి నుంచి రెండు స్లిప్పులు ఇచ్చుకుంటూ రావాలి అట్లా వచ్చి సంతకం చేసినటువంటి నెంబర్ స్లిప్పులు అలా అయిపోయే వరకు అందరికీ ఓటర్ స్లిప్పులు ఇవ్వాలి అయిపోయే వరకు ఓటు వేయించాలి ఓటర్లందరూ తమ ఓటు వేసిన తర్వాత ఓటు వేసే వారు ఎవరు లేరని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే పోలింగ్ అధికారి సెవెంటీన్ ఇయర్ రిజిస్టర్ వెనుక అలా ఎర్రకి తనిగేసి మార్క్ చేయాలి క్యూలో ఉన్న ఓటర్లందరూ ఓటు వేసిన తర్వాత కంట్రోల్ యూనిట్లలోని క్లోజ్ బటన్ నొక్కాలి అందరూ వేశారు వేసిన తర్వాత క్లోజ్ బటన్ నొక్కి మళ్ళీ ఈవీఎంలన్నీ డిటాచ్ చేసి వీవీ ప్యాట్లోని బ్యాటరీని తీసి కవర్లో పెట్టుకోవాలి అవన్నిటిని ఈవీఎంలను సర్దుకోవాలి పోలింగ్ ముగించే గంటకు పదిహేను నిమిషాల ముందే పోలింగ్ ముగించే గంట అంటే పోలింగ్ ముగిసే సమయానికంటే పదిహేను నిమిషాల ముందే పోలింగ్ సమయం దగ్గర పడింది అని చెప్పి అందరినీ ప్రకటన చేయాలి టైం అయిపో వస్తుంది టైం అయిపోయి వస్తుంది ఇంకా పదిహేను నిమిషాలే ఉందని ఒక ప్రకటన కూడా బయట వెళ్ళి చేయించాలి ఇక తర్వాత పోలింగ్ సమయానికి ముగిసే సమయానికి సెవెంటీన్ సిలోని పార్ట్ వన్లో రికార్డెడ్ ఓట్ల ఖాతాను సిద్ధం చేస్తాం అంటే సెవెంటీన్ సిద్ధం చేసుకోవాలి అట్లాగే ఏజెంట్లు సెవెంటీన్ సిలో కూడా సంతకాలు చేయాలి కాబట్టి వాళ్ళ యొక్క సంతకాలు తీసుకోవాలి అందరికీ సెవెంటీన్ సి మళ్ళీ యధావిధిగా ఒక్కో కాపీ ఇవ్వాలి పోలింగ్ ముగిసిన తర్వాత వీవీ తో కూడిన ఓటింగ్ యంత్రం అన్ని ఎన్నికల పత్రాలను ఎన్నికల సంఘం సూచించిన పద్ధతిలో సీల్ చేసి భద్రపరచాలి వాళ్ళ యొక్క సీల్ల మీద వీవీ మీద వాళ్ళు కోరుకుంటే సీల్ మీద సంతకాలు చేయడానికి అనుమతించాలి అయితే ఈ ఎన్నికల యొక్క అన్ని ఫామ్స్ అన్ని కూడా కవర్స్ ఫామ్స్ పోలింగ్ జరుగుతున్నప్పుడే ప్రిసైడింగ్ అధికారి మధ్యలో సమయం చూసుకొని ప్రతి ఫామ్ని నింపుకుంటూ వెళ్ళాలి దాదాపు అని అన్నింటిని సిద్ధం చేసుకోవాలి అన్ని కవర్లు దాని మీద నెంబర్లతో సహా కలర్ల కలర్లతో సహా ఒక ప్యాకెట్లో పెట్టి ఇస్తున్నారు కాబట్టి ఇబ్బంది లేదు అయినా సరే దేంట్లో ఏం పెట్టాలి కొన్ని నిల్ రిపోర్ట్లు ఉంటాయి కొన్ని ఏమేమి ఉంటాయో అన్నీ దేనికి దానికి సెగ్రిగేట్ చేసుకొని దగ్గర పెట్టుకోవాలి పోలింగ్ ముగిసిన కొద్దిసేపట్లోనే మనం బయలుదేరడానికి సిద్ధంగా ఉండాలి పోలింగ్ ముగిసిన తర్వాత గంటలు గంటలు అక్కడ ఉండటానికి లేదు మనం అన్నీ సిద్ధం చేసుకొని బస్సు రాగానే ఎక్కేటట్టు అంత షార్ప్గా గబగబ ప్యాక్ చేసుకొని బయటపడాలి అప్పటికే అన్ని రెడీ చేసుకోవాలి ఎప్పటికప్పుడు రాసుకున్నాం అనుకోని ఇబ్బంది ఉండదు సక్రమంగా సీల్ చేసి అన్ని ప్యాకెట్ కేసులలో సర్దుకున్న తర్వాత మనం అక్కడ నుంచి బయటపడాలి అన్ని వచ్చి డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి అంటే రిసెప్షన్ సెంటర్కి వచ్చిన తర్వాత అక్కడ ఉండేటువంటి కౌంటర్లలో అన్ని రకాలైనటువంటి ఈవి కవర్స్ ఉంటాయి అన్ని రకాలైనటువంటి ఈవీఎం పేపర్స్ స్ట్రాటడి కవర్స్ నాన్ స్ట్రాటడి కవర్స్ జనరల్ కవర్స్ ఇట్లా ఆరు రకాలైనటువంటి కవర్స్ ఉంటాయి ఆ ఆరు రకాలైన కవర్లు కౌంటర్లలో ఇవ్వాలి రసీదు తీసుకొని మనం అక్కడి నుంచి విధుల నుంచి విడుదలై క్షేమంగా ఇంటికి చేరుకోవాలి ఇవి స్థూలంగా ఉన్నటువంటి సూక్ష్మంగా చెప్పినటువంటి విషయాలు ఇవి మొత్తంగా ఓవర్ వ్యూ ఏమేం చేస్తారు అనేటువంటి వ్యూలు ఇంకా డెప్త్ గా వెళ్తే మార్కపో ఎట్లా చేస్తారు పోలింగ్ అధికారుల యొక్క డ్యూటీలు ఆధార్ ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పి ఉన్నాం కాబట్టి ప్రతి విషయాన్ని ఈవీఎంలను ఎట్లా కనెక్ట్ చేయాలి పోలింగ్ ఏజెంట్లను ఎట్లా అపాయింట్ చేసుకోవాలి ఆ సీక్వెన్స్ ఎక్కడ కూర్చోబెట్టాలి తర్వాత ఏఏ ఫామ్ ఎట్లా నింపాలి ప్రిసైడింగ్ అధికారి డైరీ ఎట్లా నింపుతారు సెవెంటీన్స్ ఎట్లా నింపుతారో నెక్స్ట్ రాబోయే వీడియోలు అవన్నీ కూడా క్లియర్గా ఉంటుంది కాబట్టి ఈ వీడియో మాత్రం ఓన్లీ ఏమేమి డ్యూటీలు ఉంటాయనేది చెప్పడానికి ఉన్నటువంటి వీడియో అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ మరొక విషయం ఈ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే లైక్ చేయండి అందరికీ చేరేలాగా షేర్ చేయండి థ్యాంక్ యూ